అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం శివారు విసన్నపేట భూ కుంభకోణంపై పూర్తి ఆధారాలతో జన సైనికులు సంసిద్ధంగా ఉన్నామని మంత్రి అమర్నాథ్ చర్చికి రావాలని సవాల్ విసిరారు. విసన్నపేట భూములు తనకు ఎటువంటి సంబంధం లేదని జనసేన నాయకులు నిరూపిస్తే ఆ భూములను జనసేన పార్టీకి రాసిస్తానని మంత్రి అమర్నాథ్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలపై స్థానిక బారువారి వీధి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి అమర్నాథ్ విసన్నపేట భూ కుంభకోణంపై వాస్తవ పరిస్థితులను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు లక్షవారం తలపెట్టిన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి జన సైనికులంతా విసన్నపేటకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. మరి అనకాపల్లి నియోజకవర్గం ఈ జనసేన పార్టీ తరఫుని మేము కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూలో విసన్నపేట గ్రామంలో జరిగిన భూ కుంభకోణం గురించి సర్వే నెంబర్ 195/2 అవకతవకలు జరిగాయి, భూములన్నీ కూడా ఆక్రమణ జరిగింది అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. కలెక్టర్ గారు వెంటనే దాన్ని స్వీకరించి ఆర్టీఓ గారికి చెప్పడం, ఆర్టీఓ గారు మాకు నోటీసులు కూడా జారీ చేశారు, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసిరండి అని మీ ఆధారం కూడా తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మరి కసింకోట ఎంఆర్ఓ గారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందులో కుంభకోణం జరిగిందని చెప్పేసి అది తెలిసి వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఎంఆర్ఓను సస్పెండ్ చేశారు. మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతి నాయకులు, అనకాపల్లి ఉన్నటువంటి ప్రతి జన సైనికులు నాయకులు, దీనికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్ఛార్జీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. కాబట్టి రేపు లక్షవారం నాడు తాడో పేడో విస్తన్నపేట భూముల మీద కానీ తెలుసుకుందాం. ఆ విస్తన్నపేటలో జరగబోయేటటువంటి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా ఈరోజు ఈ ప్రపంచానికి చూపించబోతామో విస్తన్నపేటలో మీరు ఎంత విధ్వంసానికి గురి చేశారండి. ఈరోజు వాటా చట్టాన్ని అతిక్రమించి వేల చెట్లు నరికేశారు, పర్యావరణ విధ్వంసం చేశారు, ఈరోజు గడ్డల్ని కప్పేశారు. ఆ రంగపూల గడ్డ కింద ఉండేటటువంటి ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి రంగపూల గడ్డ రిజర్వాయర్కి నీరు వెళ్ళకపోతే ఆ కింద వ్యవసాయం చేసుకునే రైతుల పరిస్థితి ఏంటి అని కూడా మేము చాలా బలంగా అడుగుతున్నాం. అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు విసన్నపేట భూములపై జిల్లా కమిటీ సభ్యులందరూ రావడం జరుగుతుంది. లక్షవారం నాడు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ సభ్యత్వ కార్యక్రమం రేపు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి రేపు ఈ నెల 28వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎవరైనా ఏ పార్టీ చేయలేనటువంటి విధానాన్ని మా పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది.